ఇప్పుడు నేను చుండ్రుకు సంబంధించింది చెప్తున్నానండి. చాలా మందికి లేడీస్ కే గానీ బాయ్స్ కే గానీ ఎవరికైనా చుండ్రు చాలా ప్రాబ్లమ్ గా ఉంటుందండి. నేను చెప్పే చిన్న చిట్కా అండి, ఏం లేదు. జస్ట్ మీరు ఏదైనా ఎనీబడి ఏదైనా ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక ఇదొక ఆయిల్ తీసుకొని చెప్తున్నానండి. ఇందులో కొంచెమంత ఆయిల్ మనకి ఎంత సరిపోనంత తీసుకుంటే సరిపోతుందండి. ఇది కర్పూరం అండి. మనం దేవుడు దీపానికి హారతి వెలిగిస్తాం కదా, ఆ దీపం అది హారతి అండి. ఇది జస్ట్ దీన్ని ఇందులో వేసేయాలి. ఇది హీట్ చేసుకోవాలన్నమాట. దీన్ని హీట్ చేసుకోవాలి. ఇది కరిగిపోతుంది అన్నమాట హీట్ చేసుకుంటే. నేను జస్ట్ మీకు చూపిస్తున్నానండి, జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇది కరిగిపోతుందండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. మొత్తం అప్లై చేసుకున్నాక ఒక 1 అవర్ తర్వాత షాంపూ, ఎనీ షాంపూ మీ ఇష్టం, మీకు ఏ బ్రాండ్ పడుతుందో అది యూజ్ చేయండి. ఇంకా 1 అవర్ తర్వాత మీరు హెయిర్ బాత్ మంచిగా చేయండి స్నానము. అలా ఒక 2 వారాలకు ఒకసారి అయినా 2 టైమ్స్ అన్నా అలా మీ ఇష్టం చేయండి, మీకు టైం దొరికినప్పుడల్లా. కానీ ఎవ్రీ వీక్ చేస్తూ ఉన్నారనుకోండి, ఒక 2-3 వారాలను మీకు డ్రాండ్రఫ్ మొత్తం పోతుందండి. చుండు సమస్య ఏ కొంచెం కూడా ఉండదు. ఇది నేను వాడాను, నేను మా బాబు మీద ట్రై చేశాను. నా మాట మీరు నమ్ముతారని నేను మీ అందరి కోసం ఈ చిన్న చిట్కా మీకు ఇస్తున్నానండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.